వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాము, ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నాము. ఇది ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసి కొంతమంది స్టూడెంట్ అభ్యర్థులు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఈరోజు పేపర్ ఎలా వచ్చిందో, మరి వారు ఎలా రాశారో తెలుసుకుందాం. అని వచ్చిందా ముందు పేపర్ బాగుందా? ముందు ఇంత ముందు రాసిన పేపర్ల కంటే ఇది ఈజీ ఉంది. పేపర్ మెయిన్స్కి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ హాల్లో ఎలా అనిపించింది? బయోమెట్రిక్ చెప్పారు కదా, ఏ ప్రాబ్లం ఏం లేవు, అన్ని ఫెసిలిటీస్ మంచిగానే కనిపించింది. బయోమెట్రిక్ లేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్టు? ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామినేషన్ కరెక్ట్ టైం కి పేపర్ ఇచ్చారా? కరెక్ట్ గా చూసుకున్నారు అన్ని టైం టు టైం. థాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. నేను ప్రిపేర్ కాలేదండి, నేను నార్మల్ గా రాసిన, యావరేజ్ గా రాసిన. అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు రాయగలుగుతారు. పేపర్ ఈజీగా అంటే మోడరేట్ గా ఉందండి, మరి టఫ్ అని చెప్పలేము, ఈజీ అని. ముందు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసారా? రాయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. ఈ ఎగ్జామ్ కి ఎన్ని రోజుల నుంచి ముందు ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే చదవలేదండి, డైరెక్ట్ రాసినాను. అంటే 1 మంత్ బిఫోర్ చదివినాను, అంతకు ముందు అయితే ఏం చదవలేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి. ఎక్కువ ప్రిపేర్ అవుతున్నా అట్లానే, ఇది మొదటిసారి నాకు. ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారా లేదా బుక్ లేదండి, ఓన్ ఓన్ మెటీరియల్ చదివినా. పేపర్ అంటే మాడరేట్ ఉంది, పర్లేదు. కొంచెం రీజనింగ్ కొంచెం టఫ్ ఉన్నా గానీ కొంచెం పర్లేదండి. జనరల్ స్టడీస్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు, బెటర్. లాస్ట్ టైం గ్రూప్ ఎగ్జామ్స్ రాసారా? రాసిన మేడం. అందులో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో లీకేజ్ అయింది కదా? నాకు తెలిసి మాత్రం ఇప్పుడు మాత్రం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా నిర్వహిస్తారో కొంచెం పగడబంది. ఈసారి మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బయోమెట్రిక్స్ కోవడం, ఫేస్ నాట్ చేయడం కొంచెం మేము తీసుకోవడం వల్ల కొంచెం పారదర్శకత జరుగుతుంది అనుకుంటున్నాను. అయితే మీరు ఎలా రాశారు? పర్లేదండి, బాగా. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాక్సిమం 90 వస్తాయి. మెయిన్స్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనుకుంటున్నా, బట్ రిజల్ట్స్ చూసినాక. ఇప్పుడు గ్రూప్స్ 2 ఉన్నాయి కూడా? ఉన్నాయండి, ప్రిపేర్ అవుతున్నాం. మీరు ఇన్స్టిట్యూట్ వెళ్తారా లేదా ఎలా? వెళ్ళినా ఆల్రెడీ, ఇప్పుడు మామూలు స్టడీల్లో ప్రిపేర్ అవుతున్నాం. మీరు ఇంకా ముందు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకున్నారు, మరి ఏమేమి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఆల్రెడీ గ్రూప్ 4 లో 30,000 అట్లా ర్యాంకులు ఉన్నాయి మేము. అంటే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తాయని చదువుతున్నాము. ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి కదా మేడం, ఖాళీలు ఉన్నాయి కదా, అవి ఫిల్ చేస్తారని అనుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడైనా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారు అనుకుంటున్నారా లేదా? న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం మేడం. ఇంకా మిగిలిన నోటిఫికేషన్ ఇలా రిలీజ్ చేస్తే బాగుంటుంది. మరి మీరు తెలంగాణ గవర్నమెంట్ కి ఏమని చెప్తాం అనుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు కొద్దిగా మా ఏజ్ అంటే ఏజ్ బార్ కాకముందే మాకు కొద్దిగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాకు మాకు ఫ్యూచర్ లో కొద్దిగా బాగుంటుందని మాకు మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. టికల్ బాగా అనలైటికల్ ఉండే, ఉన్న క్వశ్చన్ చాలా ఈజీ ఉండే, లేకపోతే 2 అనలైటికల్ ఉండే అన్నట్టు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ అనిపించింది. అంత ఈజీగా అయితే లేదు, యావరేజ్ ఈజీగా లేదు, టఫ్ లేదు పేపర్. సో డిపెండ్స్, ఇక ఈజీగా 70 దానికి ఈజీ స్కోర్ చేయొచ్చు, 70 ప్లస్. సో కట్ ఆఫ్స్ కూడా సేమ్ అంతే ఉండొచ్చు. అంటే మనం ఐ మీన్ కొత్త ఎగ్జామినేషన్ ఈజీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, అంత ఈజీగా అయితే ఏం లేదు. మెయిన్స్కి వెళ్తారనుకుంటున్నారా? డిపెండ్స్, నాట్ షూర్ అబౌట్ ఇట్. యా,